చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం నీరు గుట్టువారి పల్లిలోని చౌడేశ్వరి ఆలయంలో దొంగలు చొరబడ్డారు. చౌడేశ్వరి ఆలయం పక్కన ఉన్న శివాలయంలో హుండీలను ధ్వంసం చేసి హుండీలో ఉన్న డబ్బులు దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో శివాలయం ధర్మకర్త రామాంజులు మాట్లాడుతూ హుండీలో 60,000 నుంచి 70,000 వరకు ఉండొచ్చని తెలిపారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధ్వంసం చేసేసి గుడి రెండు ఉండి ఓపెన్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళి బయట పెట్టి చౌడమ్మ గుడి పక్కన పెట్టేసి ఓపెన్ చేసి దాంట్లో ఉండే డబ్బులు అంతా తీసుకొని వెళ్తున్నారు. మేము ఈ కార్తీక పౌర్ణమి తర్వాత ఉండి ఓపెన్ చేసుకొని దేవుని ఖర్చు పెట్టుకొని లెక్క జమా చూసుకొని తదనంతరము గుడికి ఉపయోగించాలనుకున్నాము. కానీ లోపల ఇట్లా జరిగిపోయింది, ఎవరు చేసినారనేది మాకు ఏం అర్థం కావడం లేదు. పోలీసు వాళ్ళు కూడా 1 గంట వరకు ఉండిపోయినామంటున్నారు. ఆ తర్వాత జరిగింది, వర్షం ఎక్కువ పడతా ఉండండి. ఇక్కడ చూస్తే సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అమ్మవారి గుళ్ళో కూడా సీసీ కెమెరా ఫుటేజ్లు టీవీ అంతా తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ తీస్తే ఉండి ఓపెన్ చేస్తున్నారు. ఎవరు అనేది మాకు అర్థం కాలేదు. ఎంత ఉంటుంది అంచనా? 40,000 నుంచి 60,000 వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. మొత్తం ఎంత నష్టం జరిగిందచ్చు సార్? మొత్తం ఎంత నష్టం జరిగిందచ్చు? మొత్తం అదే సార్, ఉండి గేట్లు ఉండిలో అమౌంట్ ఎంత ఉండాలని మనకు తెలియదు. మొత్తం అంతా 60,000 నుంచి 70,000 వరకు డ్యామేజ్ ఉంటుంది అనుకుంటాను. దీన్ని బట్టి పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టి నిఘా పెట్టాలా. ఈ బ్యాచ్లు బ్యాచ్లు ఎక్కువ తిరగడము, ఇళ్ళ ముందర కూర్చో ఉండడము తిరగడము వీళ్ళంతా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మీద నిఘా పెట్టి కొద్దిగా గట్టిగా పోలీసు వారు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఇది మదనపల్లి పైకి ఇక్కడ గుళ్ళు మెయిన్ అయితే గుళ్ళు సర్కిల్ అంటున్నారు. ఈ గుళ్ళు సర్కిల్ కాడ పోలీస్ నిఘా బాగా పెట్టాలని ఫిర్యాదు చేసినారా పోలీసులు? ఫిర్యాదు చేసినాం, పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసుకోమన్నారు. వాళ్ళే చూసి ఇంతంత గేట్లు ఇంతంత లాక్లు ఓపెన్ చేశారంటే పోలీసు కొంతవరకు ఆశ్చర్యపడుతున్నారు సార్. వాళ్ళే వీళ్ళు చాలా ఆశ్చర్యంగా ప్లాన్గా చేసినారు, ఇంత వేగాలు ఓపెన్ చేసినారంటే మాకే ఆశ్చర్యం అవుతుంది అంటారు పోలీసులు. నిందితులు పట్టుకొని పోలీసులు కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామండి.